ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో రైతులు ధర్నా చేశారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన చేశారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతు రుణాలు మాఫీ చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీపై కోత విధించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటించి సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పెంచడం తగదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అధిక నిధులు కేటాయించాలని రైతు సంఘం నాయకులు కోరారు. కేటాయించాలి వ్యవసాయ రంగానికి నిధులు, ఆంధ్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు, ఆంధ్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు, పోలవరం నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణానికి నిధులు, ఆంధ్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు, ఆంధ్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు ఆదుకోవాలి అన్న తాతలను అందరు దగ్గరికి పెట్టిన పేపర్లు అంటించి కేటాయించాలి వ్యవసాయ రంగానికి నిధులు. కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఎం నాగులపల్లిలో రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర బడ్జెట్ దాదాపు 48 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. అయితే వ్యవసాయ రంగానికి కేవలం 152 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది ఎంత అంటే 4% మాత్రమే. అంటే వ్యవసాయ రంగం మీద దాదాపు ఈ దేశంలో 60% మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. అట్లాంటి రంగానికి 4% నిధులే కేటాయిస్తారా అని చెప్పేసి ఇవాళ మోడీ గారి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులు ఏం కోరుకుంటున్నారు, మాకు మద్దతు ధరలు కావాలి, మేము ఢిల్లీలో పోరాటం చేశాము, మాకు మద్దతు ధరలు చట్టం తెస్తామని చెప్పారు. మరి అట్లాంటి ప్రతిపాదన ఈ బడ్జెట్లో లేదని చెప్పేసి ఇవాళ మేము చాలా బాధాకరంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రెండవది ఇవాళ మద్దతు ధర గ్యారంటీ చట్టం కావాలి. అలాగే ఇవాళ కార్పొరేట్ కంపెనీల యొక్క రుణాలని 100 కోట్ల రుణాలను మాఫీ చేశారు. ఇవాళ పన్నుల బడ్జెట్ మొత్తం పరిశీలిస్తే అంబానీ అదానీ ఇలాంటి కార్పొరేట్ కంపెనీలకి ఇవాళ పన్నులు రాయితీ ప్రకటించారు వాళ్ళు పదవాళ్ళలాగా. మరి రైతుల మీద కానీ సామాన్య ప్రజానీకం మీద పన్నుల భారం పెంచారు. ఇదేమి అన్యాయం అని చెప్పేసి వాళ్ళు మనం ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు ఎరువుల సబ్సిడీకి సంబంధించి గతం కంటే ఈ బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయల ఎరువు సబ్సిడీ పాతబెట్టారు. అలాగే ఆహార భద్రతా చట్టం కింద ఆహార సబ్సిడీకి దాదాపు 7,000 కోట్ల రూపాయలు పాతబెట్టారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే పేద ప్రజానీకానికి రైతాంగానికి ఇచ్చే సబ్సిడీ పాతబెట్టి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు 100 కోట్ల రూపాయలు మాత్రం మీరు రాయితీలు ఇస్తారు అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. చట్టం ఆదుకోవాలి అన్న దాతలను రైతు సంఘం.
అందరు దగ్గరికి పెట్టిన పేపర్లు అంటించి కేటాయించాలి వ్యవసాయ రంగానికి నిధులు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు. అందరు దగ్గరికి పెట్టిన పేపర్లు అంటించి కేటాయించాలి వ్యవసాయ రంగానికి నిధులు. అందరు దగ్గరికి పెట్టిన పేపర్లు అంటించి కేటాయించాలి వ్యవసాయ రంగానికి నిధులు. కేటాయించాలి ఆంధ్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు. కేటాయించాలి ఆంధ్ర బడ్జెట్ లో.